నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్వాలా బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక మంచి టాపిక్ డిస్కస్ చేసేసుకుందాం. చాలా మందికి ఉపయోగపడే టాపిక్ అన్నమాట. ఆడవాళ్ళు వచ్చినటువంటి కామన్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్. ఇంకా ఏంటంటే రొమ్ము క్యాన్సర్కి ముందస్తు టెస్టులు కూడా ఉంటాయి. అంటే తొలి దశల్లోనే మనం గుర్తించేసి దాని ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు కూడా ఈ రొమ్ము క్యాన్సర్ని మనం రొమ్ము క్యాన్సర్ని జయించవచ్చు. సో రొమ్ము క్యాన్సర్ అంటే ఏంటి? క్యాన్సర్ రొమ్ములో మొదలైతే నువ్వు ఉండేటువంటి కణాల నుంచి మొదలయ్యే దాన్ని రొమ్ము క్యాన్సర్ అంటారు. ఈ రొమ్ము క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది అని చాలా మంది అడుగుతూ ఉంటారు. రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి తెలుసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే కంపల్సరిగా క్యాన్సర్ వస్తుందని కాదు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే లేని వాటితో కంపేర్ చేసుకుని రిస్క్ పెరుగుతుంది అన్నమాట. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ కి రెండు కింద విభజించవచ్చు. ఒకటి మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్, నాన్ మోడిఫైడ్ రిస్క్ ఫ్యాక్టర్ అన్నమాట. మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఏమేమి అవాయిడ్ చేయొచ్చు అంటే స్మోకింగ్, డ్రింకింగ్, ఒబెసిటీ, పిల్లల్ని త్వరగా ప్లాన్ చేసుకోవడం, 35 ఇయర్స్ లోపల ప్లాన్ చేసుకోవడం, పిల్లలకి పాలు ఇవ్వడం, ఓసి పిల్స్ అవి అవాయిడ్ చేయడం, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అలాంటివి అన్ని అవాయిడ్ చేసుకోవడం చాలా మంచిది. ఇవన్నీ మోడిఫైడ్ రిస్క్ ఫ్యాక్టర్ కింద చెప్తారు. నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, కొన్ని మన చేతిలో ఉండవు రిస్క్ ఫ్యాక్టర్స్. ఏంటంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ అని కాదు, ఓవరాల్ గా ఏ క్యాన్సర్ కైనా పెరుగుతుంది రిస్క్ ఇంక్రీజ్ ఏజ్. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యామిలీ హిస్టరీ. కొన్ని క్యాన్సర్స్ అనేవి వంశపారపరంగా కూడా వస్తూ ఉంటాయి, అది చాలా తక్కువ, 5 నుంచి 10% మందికి మాత్రమే ఈ క్యాన్సర్ అనేది కాజింగ్ జీన్స్ అనేది వంశపారపరంగా పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఏంటంటే నాన్ మోడిఫైడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఏజ్ ఆఫ్ మెనార్కీ, ఎర్లీగా నెలసర్లు 12 లోపల స్టార్ట్ అయిపోయి నెలసర్లు ఆగకపోవడం, 55 సంవత్సరాలైనా మెనోపాజ్ రాకపోవడం, ఇవన్నీ కూడా నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్ కింద చెప్పుకోవచ్చు. సో మీరు చూసుకున్నట్లయితే రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని కారణాలు ఏంటంటే ఈస్ట్రోజన్, మన బాడీలో ఏదైతే ఈస్ట్రోజన్ అనేది హార్మోన్ ని పెంచుతుందో అవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ కదా ఒక రిస్క్ ఫ్యాక్టర్ కింద చెప్పొచ్చు. ఇది ఎందుకు వస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్ అనేది? సో ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ సింటమ్స్ ఏంటి, మనం ఏమి తెలుసుకోవాలంటే బ్రెస్ట్ క్యాన్సర్ గురించి, రొమ్ములో వచ్చే గడ్డలన్నీ క్యాన్సర్ గడ్డలు కాదు. సో ఏదైనా చిన్న చేంజ్ ఉన్నా భయపడిపోయి నా క్యాన్సర్ వచ్చేసిందని భయపడాల్సిన పనే లేదు. 80% వరకు రొమ్ములో వచ్చినటువంటి చేంజెస్, రొమ్ములో ఉన్నటువంటి నొప్పి కానీ గడ్డ కానీ ఇవన్నీ కూడా హార్మోనల్ చేంజెస్ వల్ల అవ్వచ్చు. 20 నుంచి 30% వరకు మాత్రమే అది క్యాన్సర్ వల్ల అవ్వచ్చు. బట్ ఇది చెప్పాల్సింది ఎవరు, మీరు వెళ్ళి మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు పరీక్ష చేసి దానికి సరైన టెస్ట్ కనుక చేశాక క్యాన్సర్ కాదని నిర్ధారించాకనే అప్పుడు మీరు ఇది క్యాన్సర్ కాదు అని అనుకోవాలి. సో ఏంటి ఈ క్యాన్సర్ కి, క్యాన్సర్ యొక్క హార్మోనల్ చేంజెస్ వల్ల ఉన్నటువంటి రొమ్ములో చేంజెస్ కి డిఫరెన్స్ ఏంటంటే మనం చూద్దాం. నార్మల్ గా ఏంటంటే చాలా వరకు 15 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు కూడా హార్మోనల్ ప్రభావం అనేది చాలా వరకు ఉంటుంది రొమ్ము మీద. సైక్లికల్ మాస్టాలజీ అంటారు. అంటే నెలసరి స్టార్ట్ అయ్యే ముందు రొమ్ములో బాగా నొప్పి రావడం, రెండు రొమ్ములలో నొప్పి రావడం, బరువుగా అనిపించడం, నెలసరిలు అయిపోయాక నొప్పి తగ్గడం అన్నది కామన్ గా ఉండేటటువంటిది. సో దీన్ని కంగారు పడాల్సిన పనే లేదు. నొప్పే కాకుండా ఒక్కొక్కసారి చిన్న చిన్న గడ్డల్లాగా చేంజెస్ లాగా అనిపిస్తాయి, ఇవి పీరియడ్ అయిపోయాక తగ్గిపోతాయి. ఇలాంటి హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చిన చేంజెస్ కి మనం కంగారు పడాల్సిన పనే లేదు. ఇది కాకుండా రొమ్ములో కొన్ని గడ్డలు ఉంటాయి, ఫైబర్ ఎడినోమాస్ అంటారు, ఇది క్యాన్సర్ గడ్డలు కావు. ఇవి ఎలా చెప్తాం క్యాన్సర్ గడ్డ కాదా అనేది, యూజువల్ గా రొమ్ములో వచ్చినట్టు గడ్డలు ఏవైతే రాయిలా గట్టిగా ఉండి నొప్పి లేకుండా త్వరగా పెరుగుతున్నాయో అవి క్యాన్సర్ అవ్వచ్చు. అలాంటి గడ్డలను మనం నెగ్లెక్ట్ చేయకూడదు, వెళ్ళి ఖచ్చితంగా చెకప్ చేయించుకోవాలి. సో ఇంకా క్యాన్సర్ లక్షణాలు ఏంటి అంటే రొమ్ములో గడ్డ రావటం, ఇందాక చెప్పాను నొప్పి ఉండదు, త్వరగా పెరుగుతూ ఉంటుంది, ఇంకొంచెం రాయిలా ఉంటుంది. ఇదే కాకుండా చంకలో కూడా గడ్డలు రావచ్చు. ఇంకా నిపుల్ రిఫ్రాక్షన్ అంటారు, నిపుల్ ముందుకుండాల్సింది కాస్త వెనక్కి వెళ్ళిపోవడం, నిపుల్ నుంచి డిశ్చార్జ్ అంటే బ్లడ్ రావటము, ఇంకా రొమ్ము పైన స్కిన్ చేంజెస్ అంటూ ఉంటారు, నారింజ తొక్కలాగా మారటము, ఇంకా డింప్లిన్, ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ స్టేజెస్ లో ఉంటాయన్నమాట. నారింజ తొక్కలు అవ్వడం, పుండు పడడం ఇవన్నీ కూడా తెచ్చుకోకూడదు. ఏ చిన్న గడ్డలా ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చెకప్ చేయించుకోవాలి. సో ఇవి బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క సింటమ్స్. సో నెక్స్ట్ ఏం చేయాలి, రిస్క్ ఫ్యాక్టర్స్ తెలుసుకున్నాము,
నెక్స్ట్ సింప్టమ్స్ ఏందో తెలుసుకున్నామో, రాకుండా ఉండాలంటే అసలు ఏం చేయాలి? సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటారనమాట. ఈ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే ఏం లేదు, ప్రతి ఒక్కరు కూడా 24 ఇయర్స్ దాటిన మహిళ కూడా ప్రతి నెల కూడా ఈ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది ఒక డే పెట్టుకోవాలి. నెలసరి పెట్టుకున్నాక 5th to 7th day ఏ రోజైతే మన హార్మోన్ ప్రభావం తక్కువ ఉంటుందో ఆ రోజుని మనం బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఈ చూపుడు వేలతో సర్క్యులర్ మూమెంట్ లో స్టార్ట్ చేసుకొని నిప్పుల నుంచి బయట వరకు కూడా అంతా చెక్ చేసుకోవాలి. ఏమైనా గడ్డలు ఉన్నాయా అని, చేంజెస్ ఉన్నాయని తెలుసుకో, రొమ్ములోని చంకలోని చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఎప్పటి నుంచి 25 ఏళ్ళు దాటిన ప్రతి మహిళ కూడా ఎప్పటి వరకు హెల్దీగా చెక్ చేసుకోవాలి అప్పటి వరకు చేసుకుంటూనే ఉండాలి. ఎవ్రీ మంత్ అదే టైంకి అంటే పీరియడ్ అయిపోయిన 5th to 7th day కలెక్ట్ చేసుకుంటే మంచిది. దీన్ని సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే మ్యామోగ్రఫీ. ఈ మ్యామోగ్రఫీ అంటే నథింగ్ బట్ రొమ్ముకి తీసేటటువంటి ఎక్స్రే. ఇది చాలా మందికి మ్యామోగ్రఫీ అంటే భయపడుతూ ఉంటారు. మ్యామోగ్రఫీలో ఏం చేస్తారు, రొమ్ముని 2 ఎక్స్రే ప్లేట్ల పెట్టి నొక్కేస్తారనమాట. నొప్పి వస్తుంది, ఆ నొప్పికి భయపడిపోయి నేను ఒకసారి చేయించుకుంటా నెక్స్ట్ టైం ఆమె నొప్పి చాలా వస్తుందని అని చెప్పి మానేస్తూ ఉంటారు. మనం పురిటి నొప్పిలే భరించామండి. ఇది ఒక నొప్పిని భరించడం ఒక లెక్క చెప్పాలి. ఆ నొప్పి కూడా మ్యాక్సిమం 15 నుంచి 20 నిమిషాల మధ్య ఉంటుంది, తర్వాత ఏమీ ఉండదు. ఆ మైల్డ్ డిస్కంఫర్ట్ కంపేర్ చేసుకుంటే దాని తర్వాత క్యాన్సర్ నుంచి, క్యాన్సర్ గుర్తించలేకపోయి క్యాన్సర్ వచ్చాక ఆ ట్రీట్మెంట్ ఆ క్యాన్సర్ పెయిన్ వాటితో కంపేర్ చేసుకుంటే చాలా చాలా తక్కువ. క్యాన్సర్ మ్యామోగ్రఫీ వల్ల పెయిన్ వస్తుందని భయపడాల్సిన పనే లేదు. సో ఏంటి మ్యామోగ్రఫీ అంటే ఏంటి, ఎక్స్రే రొమ్ముకని చెప్పాను కదా. ఎవరు చేయించుకోవాలి, ఏ వయసు వాళ్ళు చేయించుకోవాలంటే 40 ఏళ్ళు దాటిన ప్రతి మహిళ కూడా ఈ మ్యామోగ్రఫీ చేయించుకోవడం స్టార్ట్ చేయాలి. ఏంటంటే అందరికీ కూడా కోవిడ్ వచ్చాక అందరికీ హెల్త్ అవేర్నెస్ అనేది బాగా పెరిగింది. అందరూ కూడా హెల్త్ ప్యాకేజెస్ తీసుకుని ప్రతి ఇయర్ షుగర్కి హార్ట్కి రిలేటెడ్గా డిసీజ్కి అన్నిటికీ కూడా మనం ఎలా చేసుకుంటున్నామో అలాగే క్యాన్సర్ కూడా ఇలా స్క్రీనింగ్ టెస్ట్లు ఉన్నాయి. సో మనకి ఎలా తెలుస్తుంది, అవగాహన అనేది పెంచుకోవాలి. క్యాన్సర్ కొన్ని టెస్టులు ఏమేమి ఉన్నాయి, స్క్రీనింగ్ టెస్టులు మీ డాక్టర్ గారితో మాట్లాడేసి తెలుసుకోవాలి. రొమ్ము క్యాన్సర్కి మ్యామోగ్రఫీ అనేది ఉంది. సో ఇది 40 ఇయర్స్ దాటిన ప్రతి మహిళ కూడా ఎవ్రీ ఇయర్ చెక్ చేసుకోవాలి. ఎప్పటి వరకు చేసుకోవాలి అంటే ఎప్పటి వరకు మనం హెల్దీగా నడుచుకొని హాస్పిటల్కి వెళ్ళి చేసుకోగలం అప్పటి వరకు కూడా ఈ మ్యామోగ్రఫీ అనేది చేయించుకోవాలి. సో ప్రతి ఇయర్ అంటే కష్టం అండి, చేయించుకోలేమనుకుంటే అట్లీస్ట్ 2 ఏళ్ళకు ఒకసారి అయినా కానీ 40 ఏళ్ళు దాటిన ప్రతి మహిళ కూడా ఎప్పటి వరకు హెల్దీగా ఉంటారో అప్పటి వరకు చేయించుకోవడం అనేది చాలా చాలా అవసరం. సో ఇది రొమ్ము క్యాన్సర్ గురించి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. రాకుండా ఉండాలంటే మనకి ఏం చేయాలి దాని గురించి అనే టాపిక్ అనమాట. సో మీకు కనుక వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బై బై, టేక్ కేర్.